నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సాయి. ఈ వారం జరిగిన ముఖ్యమైన వార్తాంశాలకు సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, భారత్ టుడే ఛానల్ అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ రావు గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుధాకర్ గారు. రాకా సుధాకర్ గారు, ఈ వారంతో ఇక మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2018 సంవత్సరానికి సంబంధించి ఒక ఇయర్ ఎండింగ్ అనాలిసిస్ లాగా చెప్పాలంటే రాజకీయంగా ఏం చెప్తారు? ఈ 2018లో ఏ పార్టీలకు మోదం ఖేదం? నేను ప్రస్తుతం ఉన్న 3 మాత్రం బీజేపీ కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2017 సంవత్సరం ప్రారంభానికి బీజేపీ 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికను గెలిచి చాలా ఉత్సాహంతో ఊపు మీద ఉంది. కరెక్ట్. 2018 ప్రారంభము అంత ఉత్సాహంగా ఉండింది. కానీ 2018లో చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి, దాని తర్వాత మధ్యప్రదేశ్లో వరుసగా చిన్న చిన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 3 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, వాటిలో బీజేపీ గెలిచినప్పుడు కొంత ఊరట కలిగింది. పోయినా గోవా, మణిపూర్, నాగాలాండ్లలో పూర్తి మెజారిటీ రాకపోయినా పార్టీ మొత్తానికి కోఆలిషన్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలోకి రాగలిగింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఖచ్చితంగా అది ఎదురు దెబ్బ. కర్ణాటకలో పూర్తి మెజారిటీకి దాదాపు 12 సీట్లు తక్కువ పడ్డాయి. అవును. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా బీజేపీ మధ్యప్రదేశ్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 2వ పార్టీగానే ఉండింది. రాజస్థాన్లో ప్రభుత్వం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్లో ఘోరమైనటువంటి ఓటమి. అవును. సో ఇది ఒక రకంగా బీజేపీ ఇస్ నౌ ఫైటింగ్ విత్ ఇట్స్ బ్యాక్ టు ద వాల్, అంటే ఒక ఆత్మరక్షణలో పడేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా పూర్తిగా పతనం అయిపోయిందని మనం చెప్పలేము. ఓట్ల శాతం వాటిలో పర్వాలేదుగా ఉన్నప్పటికీ కూడా మూడ్, జనరల్ మూడ్ ఏదైతే 2018 ప్రారంభంలో ఉన్న మూడ్ ఇప్పుడు బీజేపీకి లేదు. కాబట్టి బీజేపీ తన వ్యూహాలని మరొక 2-3 నెలల్లో పదును పెట్టుకుని ఓటర్ల దగ్గరికి వెళ్ళటము, ఓటర్లని కన్విన్స్ చేయటము, ఓట్లను సాధించుకోవటము, ఇది బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. ఇవాళ రామ్మాధవ్ ఒక పత్రికలో రాస్తూ, సెంట్రలైజ్డ్ మోటివేషన్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఇనిషియేటివ్ పార్టీకి చాలా అవసరము. కేంద్ర స్థాయి నుంచి ఒక మోటివేషన్ రావాలి, కానీ కార్యాచరణ అనేది క్రింద స్థాయిలో ఎవరికి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. బహుశా బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు ఏంటంటే కేంద్రం నుంచి మాత్రమే చెబితే పని అయ్యేటువంటి పరిస్థితి లేకుండా గ్రామీణ స్థాయిలో, కింద స్థాయిలో, ప్రాంత స్థాయిలో సొంత ఇనిషియేటివ్తో పనిచేసేటటువంటి వ్యవస్థల్ని ఈ 1-2 నెలల్లో వాళ్ళు వికసింపజేసుకోవాలి. ఇది బీజేపీ ముందున్న పెద్ద ఛాలెంజ్. కాంగ్రెస్ ఒక రకంగా కొంత ఉత్సాహం పెరిగింది. అయితే ఇంకా అధికారం అందని ద్రాక్షే. కాంగ్రెస్ పార్టీ గతం కన్నా పరిస్థితి మేలైంది. ఒక పత్రిక పాపం పనిగట్టుకుని ఆయన్ని మ్యాన్ ఆఫ్ ది ఇయర్, న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్గా చేసి మొత్తానికి ఆయన్ని మోడీకి వ్యతిరేకంగా నిలబెట్టి ఇతను ఒక క్యాండిడేట్ స్థాయికి కల్పించే ప్రయత్నం అయితే కొంత పనిగట్టుకుని కొందరు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడాను దేశవ్యాప్తంగా బీజేపీని దాటి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యంలో లేదు. మిగతా మిత్రపక్షాలని కలుపుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్కి. ప్రాంతీయ పార్టీలతో కూటమి కలుపుకోవాల్సింది, దక్షిణాది ముఖ్యంగా. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తప్ప ఎక్కడ కూడాను ఏ డిసడ్వాంటేజెస్ బీజేపీకి ఉన్నాయో దక్షిణ భారతదేశంలో అవన్నీ కాంగ్రెస్కి కూడా ఉన్నాయి. ఎస్ ఎస్. అండ్ అందులోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, అందరిలో కావచ్చు, రాహుల్ గాంధీని అభ్యర్థిత్వాన్ని ఎంతగా అయితే ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారో, మహాగఠబంధన్ అనేదే ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నట్టుగా కనబడుతోంది. కానీ రాహుల్ సామర్థ్యంలో కాంగ్రెస్ పూర్తిగా అధికారంలోకి వస్తుందని నిజంగా శ్రేణులు భావిస్తున్నట్టుగా కూడా కనిపించట్లేదు కాంగ్రెస్లో. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో అయితే వాళ్ళ ఎదుగుదల ఉండాలి ఆ స్థాయిలో లేదు. రాహుల్ గాంధీ కూడా ఆ లీడర్షిప్ చూపించలేకపోయారు, గుజరాత్ నెగ్గలేకపోయారు, మధ్యప్రదేశ్లో గెలిచిన గెలుపు పెద్ద గెలుపు కాదు, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రాజస్థాన్లో అదే పరిస్థితి ఉంది. కర్ణాటకలో వాళ్ళు 2వ అతిపెద్ద పార్టీ అయి వాళ్ళు 3వ పార్టీకి ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది. దాదాపు ఈశాన్య భారతం నుంచి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దక్షిణాదిలో కాంగ్రెస్ లేదు, కాబట్టి కాంగ్రెస్ కూడా కరస్పాండింగ్గా ఎదగటం లేదు.
బీజేపీ గ్రాఫ్ తగ్గిన మేరకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లయితే కాంగ్రెస్ ఎకో సిస్టమ్ మాత్రం ఎదిగినట్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నది. కొంత పర్సెప్షన్ బ్యాటిల్ విన్ కావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక మూడవ జాతీయ స్థాయిలో మూడవ అతిపెద్ద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఓకే, చాలా మంది బహుజన్ సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా భావించరు, కానీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తూ ఎంతో కొంత పర్సంటేజ్ ఓట్లు దేశవ్యాప్తంగా తెచ్చుకునే పార్టీ బీఎస్పీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా బీఎస్పీకి మంచి, తెలంగాణలో కూడా ఒకళ్ళిద్దరు కొంతమంది గెలిచారు. కాబట్టి ఓవరాల్ గా బహుజన్ సమాజ్ పార్టీ కనుక గట్టిగా పోటీ ఇవ్వాలని కనుక నిర్ణయించుకున్నట్టయితే ఆ మేరకు కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది. ఎందుకంటే దళిత ఓట్లలో ఓట్ల పైన అది కాంగ్రెస్ బీఎస్పీల మధ్య చీలినట్టయితే అది కొంత మేరకు బీజేపీకి లోకసభ స్థాయిలో లాభం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి కాక మిగతా పార్టీల విషయానికి వచ్చినట్టయితే పార్టీలు తమ తమ కోటల్ని కాపాడుకునే పనిలోనే ఉన్నాయి. ఒక్క చంద్రబాబు ఫెడరల్ యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, థర్డ్ ఫ్రంట్ కావచ్చు, కాంగ్రెస్ ఇతర ఫ్రంట్, బీజేపీ ఇతర ఫ్రంట్ కావచ్చు, చంద్రశేఖరరావు ఒక ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు, కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రయత్నాలు ఈ ఏడాది పొడుగుతా ఏం పెద్ద ఘనీభవించి సాలిడిఫై అయినట్టుగా మనకేం కనపడలేదు. కాబట్టి ఓవరాల్గా ఈ సంవత్సరము కొద్దిగా బీజేపీ గ్రాఫ్ పడింది, కరస్పాండింగ్గా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగలేదు. దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమి కూడా వికసించి దాని అది అభివృద్ధి చెంది అది ఒక కెపాసిటీ సాధించుకుని దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి కార్యక్రమంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ విల్ బి ది లార్జెస్ట్ పార్టీ. ఓకే, ప్రభుత్వానికి అతి చేరువలో ఉండగలిగేటటువంటి పార్టీ బీజేపీ అవుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పక్షాల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక జాతీయ రాజకీయాల నుంచి ఒకసారి ప్రాంతీయ రాజకీయాల్లోకి వస్తే 2018 సంవత్సరం నిజంగా సంవత్సరాంతంలో వచ్చిన ఈ ముందస్తు ఎన్నికలతో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలు వెళ్ళడం అండ్ తెలంగాణలో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కొంత ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు ఎక్విప్ అవ్వడానికి టీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి దన్నుగా ఈ 2018 నుంచి అంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల పాటు అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం, అధికారంలో ఉండే ఛాన్స్ వచ్చింది. వాళ్ళని పక్కన పెడితే చంద్రబాబు గారు కావచ్చు, అటు జగన్ గారి పరిస్థితి 2018 ఏంటి, టీడీపీ వైసీపీల గ్రాఫ్ ఏ విధంగా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా సీసా బ్యాటిల్ నడుస్తుంటుంది, నువ్వా నేనా అన్న స్థాయిలో ఉంటుంది. చాలా తక్కువ ఓట్లతోటే ఆంధ్ర ప్రాంతపు సీట్లు మొదటి నుంచి కూడా చాలా తక్కువ ఓట్లతోటే గెలుపోటములు నిర్ధారించడం జరుగుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మీకు చాలా వైడ్ మార్జిన్స్ ఉండవచ్చు, కానీ మిగతా గుంటూరు, కృష్ణా, నెల్లూరు ప్రాంతాల్లో మార్జిన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజుకి ఇట్ ఈస్ అడ్వాంటేజ్ వైఎస్ జగన్. బట్ వైఎస్ జగన్ తనకున్నటువంటి అడ్వాంటేజ్ లేదా తనకున్నటువంటి ఓట్లని, తనకున్నటువంటి మద్దతుని ఓటుగా మార్చుకోగలగాలి. దానికి కావలసినటువంటి వ్యవస్థలు ఆయన వికసింపజేశారా లేదా అన్నటువంటి విషయంలో సందేహాలు ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని సెల్ఫ్ గోల్స్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2018 మొదటి నుంచి కూడా వైసీపీ అధినేత జగన్ ఒకే ఫోకస్ తో వెళ్తూ ఉన్నారు, యాత్ర జరుగుతుంది, కానీ యాత్రలోనే ఆయన నిమగ్నమయ్యారు, ప్రజల్లోనే మమేకమవుతూ ప్రజల్లోనే ఉంటూ వస్తూ ఉన్నారు. కీలకమైన అదేం సభలు కానీ ఇట్లాంటి ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ కంటే కూడా ఒక ప్రజల్లో మమేకమవుతూ వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు గారు మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు, 18 మొదట్లోనే ఎన్డీఏ నుంచి బయటకు రావడం, ఆ తర్వాత కాంగ్రెస్తో జట్టు కట్టడం, ఇట్లాంటి పరిణామాలు చంద్రబాబుకి ఉన్న ఆ ఇమేజ్ని పెంచాయా తగ్గించాయా 2018 సంవత్సరం మొత్తంలో? కేసీఆర్తో మీరు కంపేర్ చేస్తుండండి. కేసీఆర్ ఈ రాష్ట్రంలో బీజేపీని తన బీ టీమ్ అని ప్రజలను నమ్మించారు. కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ నా శత్రువు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అమరావతి మాట, ఢిల్లీ మాట వింటారని చెప్పి చెప్పారు. ఆంధ్రలో ఏం జరుగుతున్నది? ఆంధ్రలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రధాన శత్రువు ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఎన్ని సీట్లలోకి బలం ఉంది భారతీయ జనతా పార్టీకి? ఎన్ని ఎమ్మెల్యేని గెలిపించుకోగలుగుతుంది? అసలు ప్రజలలో పోటీ చేసేటువంటి స్థితే లేనటువంటి పార్టీని, చాలా చిన్న పార్టీ కింద అందరూ పరిగణిస్తున్నటువంటి పార్టీని 4 సీట్లు 5 సీట్లలో గట్టి పోటీ ఇస్తుంది అన్న నమ్మకం ఉన్నటువంటి పార్టీని మీరు విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
విలన్ మీరు యూఆర్ ఆఫ్ ది టార్గెట్. అక్కడ మీ పోటీ వైఎస్ జగన్తో ఉండాలి. అవును, ప్రధానమైనటువంటి శత్రువుని పక్కన పెట్టి చిన్న పార్టీని విమర్శించటము అంటే ఆంధ్ర దృష్ట్యా బీజేపీ చిన్న పార్టీ. నేను ఉన్నటువంటి వాస్తవికంగా మనం చెప్పుకున్నట్లయితే బీజేపీ అక్కడ చిన్న పార్టీ, 4 MLA సీట్లు ఉన్నాయి. ఆ 4 MLA సీట్లు కూడా పొత్తు వల్ల వచ్చినాయి. అటువంటి పార్టీని విమర్శించటము, ఢిల్లీ బిగుచిని చూపించటము, ఇది ఏ మేరకు ఫలిస్తుంది అన్నది మనం చూడాలి. ఒకటి. రెండవది, కొంత మీడియా సహకారం ఉంది కాబట్టి ఒక ఒక నేరేటివ్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఆ రాష్ట్రంలో గ్రామాల్లో ఓటర్లు నిలువున చీలి ఉన్నారు. ఈనాటికి ప్రస్తుతానికి ఓటర్లు నిలువుగా రెండుగా చీలి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఓటర్స్, కాంగ్రెస్ ఓటర్స్. కొన్ని వర్గాలు పూర్తిగా వైఎస్ఆర్సీపీతో ఉన్నాయి, కొన్ని వర్గాలు పూర్తిగా టీడీపీతో ఉన్నాయి. ఒకటి రెండు వర్గాలు మాత్రమే అన్డిసైడెడ్గా ఉన్నాయి. ఆ ఒకటి రెండు వర్గాలను ఎవరు ఏ మేరకు తీసుకెళ్లగలరు? పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. సో ఈ అన్డిసైడెడ్ వర్గం, ఓట్లు చీలేటువంటి వర్గంలో పవన్ కళ్యాణ్ చెందినటువంటి మద్దతుదారుల వర్గం కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ ఎన్ని చేసినప్పుడు కూడాను కొంత ఇట్ ఈస్ అడ్వాంటేజ్ వైఎస్ జగన్. బట్ జగన్ నీడ్స్ టు కన్వర్ట్ హిజ్ సపోర్ట్ ఇన్ టు ఓట్స్. ఆ రకమైన వ్యవస్థ దృష్ట్యా వైఎస్ఆర్సీపీలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు కాల్ సెంటర్స్ పెట్టారు, ఓటర్లతో మాట్లాడుతున్నారు, నవరత్నాల గురించి చెప్తున్నారు, ఓటర్ల అవుట్రీచ్ కోసము ఇంటింటికి వెళ్ళి పార్టీ స్టిక్కర్లు అంటించే పని చేస్తున్నారు. కొంత వర్క్ జరుగుతుంది. బట్ అది చిట్ట చివరి వరకు అది కొనసాగాలి. ఆ ఓటర్ల మద్దతుదారులైనటువంటి ఓటర్లని పోలింగ్ బుద్ధాక తీసుకెళ్ళాలి. ఇది వైఎస్ఆర్సీపీ ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. ప్రశాంత్ కిషోర్ కొంత వాళ్ళకి లాజిస్టిక్గా కొంత స్ట్రాటజీ పరంగా సహకరించారు. ఇప్పుడు ఆయనే పోయి సమాజ్వాదీ మన నితీష్ కుమార్ చెందిన జనతాదల్ యునైటెడ్కి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయి ఉన్నారు ఆయన. కాబట్టి ఇక్కడ లోకల్ వనరులతోటి, లోకల్ సపోర్ట్ టీమ్స్ తోటి ఓటర్లని పోలింగ్ బూత్కు తీసుకొచ్చేటువంటి వ్యవస్థను, తమ ప్రతి మద్దతుదారుని ఓటు వేసేలా చేయటంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి. ఓకే, అది చేసిన నాడు వైఎస్ఆర్సీపీకి ఈ మద్దతు ఏదైతే ప్రజల్లో కనిపిస్తోందో అది మనకి ఓటుగా మారేటువంటి అవకాశం ఉంది. జనవరి 9కి జగన్ యాత్ర ఇచ్చాపురంలో పూర్తవుతుంది. ఎస్. సో దాదాపు 3000 కిలోమీటర్లు 6 నెలల పాటు ఆయన పర్యటన చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. దానివల్ల రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రో జగన్ వాతావరణాన్ని నేను సృష్టించగలిగారు. వైఎస్ఆర్సీపీ నవరత్నాల గురించి చెప్పగలిగారు. ఆ రోజున గనక పార్టీ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది అంటే దాదాపు ఒక 100 మంది అభ్యర్థుల పేర్లను ఆ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం కూడా తన అభ్యర్థుల పేర్లను ప్రకటించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఆంధ్రలో రాజకీయాలు ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితిలో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల గురించి చర్చిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మొత్తం అన్ని పార్టీల నాయకుల్ని ఒక తాటిపైకి తీసుకొస్తాను, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెస్తానని చెప్పారు. చెప్పి కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ కూడా కాకముందే ఆయా పార్టీల నాయకుల్ని కలవడం, ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడం, అటు మమతా బెనర్జీని కలవడం, తర్వాత మళ్ళీ ప్రధాని మోడీని కలిసి అఖిలేష్ యాదవ్తో కలిసి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. సో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు నిజంగా ఎలా జరుగుతున్నాయంటారు? ఈ వారంలో జరిగిన పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి? ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ నాయకత్వాన్ని ఏ మేరకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయి అన్నదే అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో దాదాపు 40 సీట్లు ఉన్నాయి, అస్సాం లాంటి ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా 20కి పైన సీట్లు ఉన్నాయి, తమిళనాడులో దాదాపు 38 సీట్స్ ఉన్నాయి, 39 సీట్స్ ఉన్నాయి. ఈ పార్టీలు 17 సీట్లు ఉన్నటువంటి వ్యక్తిని నాయకుడిగా అంగీకరిస్తాయి. 17కి 17 గెలిచారని అస్యూమ్ చేసుకున్నా కూడా సంబేర్ మ్యాథమెటిక్స్ లేక కుదరడం లేదు ఇది, కానీ ప్రయత్నం అయితే జరుగుతున్నది. కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమి అని స్పష్టంగా ఆయన చెప్పడం లేదు. ఒక ఫెడరల్ ఫ్రంట్ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుతానని చెప్తున్నారు. సో భవిష్యత్తులో కలవలసి వస్తే ఆయన ఎవరితో కలుస్తారు? ఒకవేళ ఏ పార్టీ కన్నా అధికారం అవసరమైతే, మద్దతు అవసరమైనట్లయితే
ఎవరితో కలుస్తారు? తనకు రాష్ట్రంలో ప్రత్యర్థి అయిన కాంగ్రెస్తో కలుస్తారా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలుస్తారా? కాబట్టి ఈ ప్రశ్నను అడ్రస్ చేయనంత వరకు ఈయన కాంగ్రెస్కి మద్దతుగా లేదా బీజేపీకి మద్దతుగా మాట్లాడితే మిగిలిన పార్టీలు ఎటువైపు వెళ్తాయి? ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. ఉదాహరణకి బిజు పట్నాయక్ ఈరోజు 8 నంబర్ 1 బీజేపీ, 8 నంబర్ 2 కాంగ్రెస్. బీజేపీ 8 నంబర్ 2 కాంగ్రెస్, 8 నంబర్ 3 సిపిఎం. అన్నాడీఎంకేకి బీజేపీ కాంగ్రెస్ 2 8 కావు అసలు, డిఎంకేకి అన్నాడీఎంకే అసలు లెక్కలు ఆటలు అరటిపండ్లు. ఇక మీకు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్లో 8 నంబర్ 1 ఇస్ బీజేపీ. సో మమత ములాయం ప్లస్ మాయావతి బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? కాబట్టి ఈ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ దాకా వెళ్తుంది? ఇజ్ ఇట్ అంటే ఓటర్ల ముందు మనము జాతీయ రాజకీయాల్లో ఏదో కీలక పాత్ర పోషిస్తున్నాము అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో ఓట్లను తీసుకునేటువంటి ప్రయత్నమా, లేక ఇది వేరే ఎవరి కోసమో చేస్తున్నటువంటి ప్రయత్నమా? ఓకే, దీనిపైన స్పష్టీకరణ రానంత వరకు వార్తల్లో నానుతూ ఉండొచ్చును, కానీ పెద్దగా ఇది అజాగల స్థానంగానే మిగిలిపోతుంది. అజాగల స్థానం అంటే మీకు తెలిసే ఉంటుంది, అట్లాగే మిగులుతుందేమో నా అనుమానం. ఓకే, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికైతే తెలంగాణ న్యాయవాదులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హైకోర్టు సపరేట్ హైకోర్టు కావాలని కోరిన వ్యక్తులు. ఏపీ న్యాయవాదులు మాత్రం ఇంకా సౌకర్యాలు లేమి గురించి మాట్లాడుతున్నారు, కానీ చంద్రబాబు గారు మాత్రం రాజకీయ కోణంలో దీన్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తూ వస్తూ ఉన్నారు. జగన్ కి కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారండి, దీన్ని ఎట్లా చూడాలంటారు? కోర్టును విభజించమని కోరిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అవును, కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దాఖలు చేస్తున్నప్పుడు జగన్ కి ఇది మేలు జరుగుతుందని ఆయన ఊహించలేకపోయారా? కాబట్టి ఇప్పుడు ఏదైతే జగన్కి ఇది నష్టం లేదు, సడన్ గా డిస్కవర్ ఇలాగైంది. హౌ డిడ్ యూ సడన్లీ డిస్కవర్ దిస్? పైగా కోర్టులు విభజించినంత మాత్రాన కేసులు ఆలస్యం ఎందుకు అవుతాయి? 31 వరకు ఇక్కడ పనిచేస్తారు, 1 తారీఖు నుంచి అక్కడ పనిచేస్తారు. వాస్తవానికి నాకు పెద్ద ధర్మ సందేహం ఏంటంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని కాంప్లెక్స్లోని ఒక భాగంలో పనిచేసేటువంటి కోర్టు సొంత బిల్డింగ్ లేకుండా కోర్టు పనిచేస్తుంది అనుకోండి, రేపు ముఖ్యమంత్రి భవనానికి సంబంధించిన కేసు వచ్చింది అనుకోండి, ఎలా విచారిస్తుంది? కాబట్టి కోర్టును తయారు చేయకుండా ఇంత ఆలస్యం చేయటము, కోర్టు భవనాలను తయారు చేయకపోవడం, అసెంబ్లీ తయారైపోయింది, మీకు సచివాలయం తయారైపోయింది, లీకింగ్ సచివాలయమే కావచ్చు కానీ తయారైంది, అన్నీ తయారైనప్పుడు ఇది ఎందుకు తయారు కాలేదు? ఇది కేవలం ఇంకా నిర్మాణ దశలోనే ఎందుకుంది? తయారు చేసి ఉండవలసింది, కోర్టు అక్కడికి షిఫ్ట్ అయి ఉండేది. దీనిని జగన్తో ముడిపెట్టడం సరైంది కాదేమో. స్టీల్ ప్లాంట్ సంబంధించి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, స్టీల్ ప్లాంట్ కూడాను ప్రజల్ని మభ్యపెట్టేది, ఎందుకంటే స్టీల్కి సంబంధించి ఏ నిర్మాణం జరగాలన్నా ఏ అనుమతి కావాలన్నా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారానే జరగాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమేయము లేకుండా భూమిని కేటాయించకుండా ఒక రాయిని వేసినంత మాత్రాన అది ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుందని చెప్పినట్టయితే అది నమ్మడం కష్టము. ఇటువంటి కేంద్రంతో పూర్తి వ్యతిరేకత ఉండవలసిన అవసరం లేదు, కేంద్రంతో జరపవలసిన వ్యవహారాలు అధికారిక స్థాయిలోనే జరపాలి. ఆంధ్ర ప్రభుత్వము పార్టీ టు పార్టీ పోరాటం సాగిస్తూనే ప్రభుత్వం టు ప్రభుత్వం రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలి. పూర్తి కన్ఫ్రంటేషనిస్ట్ ధోరణి వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని అనిపించటం. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా క్రిస్టియన్ మిషెల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. క్రిస్టియన్ మిషెల్ తన చేసిన క్రిస్టియన్ మిషెల్ పైన చేసిన విచారణలో భాగంగా రాహుల్ గాంధీ పేరుని ప్రస్తావించినట్టుగా, రాహుల్ గాంధీ గురించి చెప్పినట్టుగా సిబిఐ కోర్టుకి చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో అంటే కొంత కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు, ముఖ్యంగా అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఉచ్చు బిగిసే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నాయా? పర్సెప్షన్ బ్యాటిల్ ఏదైతే ఉందో పొలిటికల్ డ్యామేజ్ మాత్రం, పొలిటికల్ డ్యామేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఉచ్చు బిగిస్తే ఈ రోజున రాహుల్ గాంధీ విక్టిమ్ హుడ్ని ప్రదర్శించి నన్ను ఎన్నికల ముందు నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి
కటకటాల రుద్రయ్య పోజు పెట్టడానికి వీలుంది. ఓకే, కానీ నేను అనుకోవటం బహుశా ఈ విషయం పైన పత్రికల్లో కథనాలు, ప్రజల్లో చర్చలు, బొఫోర్స్ నుంచి రకరకాల కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వివిధ ఆరోపణలు, నేషనల్ హెరాల్డ్ కేసు, ఇవన్నీ కూడాను ప్రజల స్మృతి పథంలోకి మళ్ళీ తిరిగి వస్తాయి. దే బికమ్ టాకింగ్ పాయింట్స్. ఓకే, దే విల్ బికమ్ టాకింగ్ పాయింట్. చెప్పినట్టుగా ఇదివరకు కుంభకోణాలన్నీ కూడా ఏదో పరువుని తీసేసే పరిస్థితి ఉండేది, గౌరవాన్ని తగ్గించే విధంగా ఉండేటి. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ లో హీరోని చేస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఒకవేళ గనక అరెస్ట్ చేయడం అలాంటిది చేస్తే దానికి సానుభూతి వస్తుంది. కానీ నేను అనుకోవటం ఇది ఇది ఒక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను గుర్తు చేసే ఒక ప్రయత్నం అయి ఉంటుంది. ఎందుకంటే సిబిఐ కోర్టుకు సమర్పించినటువంటి వివరాల్లో మిషెల్ ఈ రకంగా చెప్పాడు అని చెప్పి వార్త వచ్చింది. సో దీనిపైన మొత్తం అసలు కాంగ్రెస్ స్పెక్ట్రమ్ దగ్గర నుంచి మొదలుపెట్టి 2G స్కామ్ కానివ్వండి, కోల్ స్కామ్ కానివ్వండి, కామన్వెల్త్ స్కామ్ కానివ్వండి, బొఫోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చలోకి తిరిగి వస్తాయి. గత 5 ఏళ్లలో బీజేపీకి ఎటువంటి అవినీతి కుంభకోణం అంటలేదు. కాబట్టి ఈ రెండింటి మధ్య కంపారిజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పొలిటికల్గా ఇట్ ఈస్ అ వెపన్, ఇది వెపన్, బట్ ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఓకే, సో ఐ థింక్ దీన్ని సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా బీజేపీ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎన్నికలు భారత్పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి, అధికార మార్పిడి వల్ల అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఇప్పుడున్న షేక్ హసీనా ప్రధానిగా కొనసాగితే భారత్కు మెరుగైన అవకాశాలు ఉంటాయా, ఎలాంటి ఆసక్తికర పరిణామాలు అక్కడ జరుగుతున్నాయో చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత చూస్తున్నాం భారత్ టుడే. ఇక చివరిగా మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సార్, నిజంగా ఈ ఎన్నికలకు సంబంధించి మనం మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అండ్ బంగ్లాదేశ్ ఎన్నికలు భారత్ పైన ప్రభావాన్ని చూపుతాయా, లేదా అక్కడ అధికార మార్పిడి కానీ అక్కడ అధికారానికి సంబంధించి ఏ పార్టీ ఉంటే బెటర్ అనే అంశానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? వాస్తవానికి మన పొరుగునున్న ఏ దేశంలో జరిగే చిన్న రాజకీయ పరిణామమైనా దాని ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాసియాలో చైనా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ వెరీ బిగ్ ప్లేయర్. రాష్ట్ర చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలను ప్రభావితం చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. ఉదాహరణకి మాల్దీవ్స్. మాల్దీవ్స్లో ప్రభుత్వాన్ని పూర్తిగా తన గుప్పిట్లో ఉంచుకుని దాన్ని భారత వ్యతిరేక ప్రభుత్వంగా మార్చి చైనా స్థావరాలను ఏర్పాటు చేసుకునే స్థితికి తెచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఎన్నికలు జరిగిన తర్వాత సర్ప్రైజింగ్లీ అక్కడ భారత అనుకూల నాయకుడు విజయం సాధించడం జరిగింది. అందుకే మోడీ ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. చాలా చిన్న దేశం అయినా కూడా ఆ దేశానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళారు. శ్రీలంకలో కూడా చైనా అనుకూల మహీందా రాజపక్షేని ప్రధానమంత్రి చేసే ప్రయత్నం జరిగింది. దాని వెనుక కూడా చైనా ఉంది. దాన్ని మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణంలో కోర్టు ఆదేశాల మేరకు రణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రిగా కొనసాగాలి అన్నటువంటి ఆదేశాలు వచ్చిన తర్వాత అది అక్కడ కూడా కొంత భారత అనుకూల వైఖరి ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉండే పరిస్థితి వచ్చింది. భూటాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా భారతదేశానికి అంత అనుకూలం కానటువంటి ప్రభుత్వాలు. సో బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి అవామీ లీగ్ ప్రభుత్వం, షేక్ హసీనా వాజిద్ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆవిడ భారత అనుకూల నాయకురాలు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సైనిక చర్య జరిగింది జియావుర్ రహమాన్ నాయకత్వంలో. దానిలో షేక్ ముజిబుర్ రహమాన్ని చంపేశారు. షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేశారు. ఒక్కరు మాత్రం బ్రతికారు, ఎందుకంటే ఆమె కలకత్తాలో చదువుకుంటుంది. ఆమె షేక్ హసీనా వాజిద్. ఓకే, కాబట్టి ఆమె భారతదేశంతో మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆమె వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అణిచివేశారు. చిట్టగాంగ్ బాంబు కేసులో చాలామంది అల్ఫా, అస్సాం చెందినటువంటి ఉగ్రవాద సంస్థ అల్ఫాకు చెందినటువంటి నాయకులు చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. పరేష్ బొరువాకి మరణశిక్ష విధించడం జరిగింది. ఓకే, పరేష్ బొరువా ప్రస్తుతం బర్మా థాయిలాండ్ బార్డర్లో దాక్కుని ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా ఆమె వచ్చిన తర్వాత భారత బంగ్లా సంబంధాలు బాగుపడ్డాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్కు చెందినటువంటి అవామీ లీగ్ విజయం సాధించినట్లయితే కొద్దిగా అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీలకు రక్షణ లభిస్తుంది. ఓకే, బంగ్లాదేశ్లో 7% హిందూ మైనారిటీస్ ఉన్నారు, వాళ్ళకి కొంత కొద్దిగా రక్షణ.
కలుగుతుంది. దాంతోపాటు ప్రభుత్వం భారత అనుకూల ప్రభుత్వం ఉంటుంది. ఆమెకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. జియావుర్ రహమాన్ భార్య అయినటువంటి ఆమె ఖాలిదా జియా, ఆమె ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె పార్టీ, ఆమె కుమారుడు తర్వాత పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయబోతున్నారు. ఓకే. అవామీ లీగ్ చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు కమాల్ హసన్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఈ మధ్య వెళ్ళి ఆమెతో కలిశారు. కాబట్టి ఈ ఎన్నికలు పోటాపోటీగా జరగబోతున్నాయి. ముస్లిం మతమౌఢ్య శక్తులు ఏవైతే ఉన్నాయో అవి బిఎన్పిని సమర్థిస్తున్నాయి. జమాత ఇస్లామీ పార్టీ ఉంది బంగ్లాదేశ్లో. ఈ జమాత ఇస్లామీ పార్టీ 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించింది. అటువంటి వాళ్ళు చాలామందిని, హసీనా వచ్చిన తర్వాత వాళ్ళని ఉరిశిక్ష వేసి వాళ్ళ ఉరిశిక్ష అమలు చేశారు. దాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. ఓకే. కాబట్టి ఆ పార్టీ కూడా ఇప్పుడు బిఎన్పితో కలుస్తుంది. ఓకే. కాబట్టి బిఎన్పి, కమాల్ హసన్ అండ్ జమాత ఇస్లామీ ఒక కూటమిగా ఉన్నారు. షేక్ హసీనా వాజద్ మరో కూటమిగా ఉన్నారు. కొంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొంత పరిపాలనా సంబంధమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కొంత ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది 30వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. కానీ మొత్తం మీద అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటైనట్లయితే భారతదేశానికి సానుకూలత ఉంటుంది. అయితే లేటెస్ట్గా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే బిఎన్పి కూడా మేము భారత వ్యతిరేక ధోరణిని అవలంబించము అని చెప్పి భారత ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా ఫీలర్స్ పంపించింది. ఓకే. థాయిలాండ్లో ఒక సమావేశం జరిపేందుకు ప్రయత్నం చేసింది. కొందరు ప్రభుత్వంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మేము భారత వ్యతిరేక ధోరణిని అవలంబించము, మీరు కొంత మాకు సానుకూలంగా ఉండండి అని కూడా వాళ్ళు కలిసినట్టుగా మనకి తాజాగా తెలుస్తోంది. ఓకే. మొత్తానికి అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందన్న దాని మీద మన భారత బంగ్లాదేశ్ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో బంగ్లాదేశ్ కలిసి రావడం మనకు చాలా అవసరము. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ అండ్ బెంగాల్, ఓకే, ఈ రెండు రాష్ట్రాల దృష్ట్యా. పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఆపరేషన్స్ చాలా మటుకు నేపాల్ మీదుగా బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలో ఆపరేట్ చేయటం. ఓకే. కాబట్టి ఈ దృష్ట్యా కూడా బంగ్లాదేశ్లో భారత అనుకూల ప్రభుత్వం, అవామీ లీగ్ ప్రభుత్వం ఉండడం మంచిదని నిపుణులు, విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎన్నికలు కీలకమైనవి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాక సుధాకర్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం ముఖ్యమైన అంశాలకు సంబంధించి రాక సుధాకర్ గారి విశ్లేషణ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.